ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అనేక మంది ఈ ఆన్లైన్ బారిన పడి మోసపోతున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ ఆన్లైన్ విధానంతో ఏ విధంగా తమ ఆస్తులను కాపాడుకోవాలనే దానిపై తూర్పు గోదావరి జిల్లా కాకినాడ క్రైమ్ డిఎస్పీ ఎస్ రాంబాబుతో మా ప్రతినిధి రెడ్డి నాయుడు బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ. మనతో పాటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ క్రైమ్ డిఎస్పీ ఎస్ రాంబాబు ఉన్నారు. ఆయన అడిగి నేరాలు తగ్గించడంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. కొత్తగా అవేర్నెస్ పెట్టాలని ఎల్హెచ్ఎంఎస్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అసలు ఎల్హెచ్ఎంఎస్ కెమెరా అంటే ఏంటి, దాన్ని ప్రజలు ఏ విధంగా వినియోగించుకోవాలి? ఎల్హెచ్ఎంఎస్ అనేది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఇందులో ఒక డివైస్ ఉంటుంది, అది ఆ కెమెరా ఒకటి. మీరు కనుక ఈ ఎల్హెచ్ఎంఎస్ని ఎవరు అమర్చుకోవాలంటే, ఎవరైనా ఏదైనా సొంత పనుల మీద కానీ ఏదైనా ఒకరోజు 1 or 2 days బయటికి వెళ్తున్నారనుకోండి, ఆ టైంలో మీ ఇల్లుని కాపలు ఎవరు ఉండరు. మీ కాపలు ఉండాలంటే అది మా విధిగా మేము తీసుకుని మీరు కనుక మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాన్ని మేము మీ ఇంటికి మేము కాపలా సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. ఆ కాపలా సిస్టమ్ ఏర్పాటు చేసేది దాన్ని ఎల్హెచ్ఎంఎస్ అంటారు, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఇది మనం ఎలాగ ఏర్పాటు చేయించుకోవాలంటే, దీనికోసం ప్రభుత్వం చక్కగా మంచి అవకాశం కల్పించింది. దాంట్లో భాగంగా ఏంటంటే, ముఖ్యంగా ఈ పే స్టోర్కి వెళ్ళి సెల్ ఫోన్లో టచ్ ఫోన్లో మనం పే స్టోర్కి వెళ్ళి దాంట్లో ఎల్హెచ్ఎంఎస్ అనేటువంటి నేమ్ కొట్టినట్టయితే యాప్ అని వస్తుంది, అది దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో, మీరు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతం ఏ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్కి అయితే వస్తుందో వాళ్ళకి మీరు తెలియపరిచినట్లయితే వాళ్ళు ఇమీడియట్గా మీ దగ్గరికి వస్తారు. వచ్చి ఆ ఇంట్లో సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. ఒకవేళ ఎవరైనా అపరిచితులు కానీ లేకపోతే దొంగలు కానీ మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యి అవుతే కనుక దాంట్లో రికార్డ్ అవుతారు. ప్లస్ అట్ ద సేమ్ టైం మీ ఇల్లు ఆ లోపలికి ఎంటర్ అయ్యి ఒక షాడో కానీ ఏదైనా షాడో వెళ్ళినా కూడా అది అబ్జర్వ్ చేస్తుంది. వెంటనే మా దగ్గర ఏ పోలీస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేస్తారో ఆ పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా అలారం అవుతుంది, పోలీస్ అలర్ట్ అవుతారు. దగ్గరలో ఉన్నటువంటి పోలీసుని ఇమీడియట్గా పలానా హౌస్ అని ఐడెంటిఫై అయిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ పంపిస్తారు. దొంగల్ని సత్వరమే పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ ఆస్తిని మీరు పరిరక్షించుకోవడానికి, మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తి పోగొట్టుకోకుండా దక్కించుకోవడానికి ఇది మంచి సదవకాశం కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలి. దీని మీద ఆల్రెడీ ఇప్పటి నుంచో మానిటర్ చేస్తున్నారు మా ఎస్పీ గారు శ్రీ అద్నా నయీం ఎస్పీ గారు, ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు. వారైతే దీని మీద రోజు అడుగుతూ ఉంటారు, ఏమేమి ఎప్పుడు పెట్టారు, ఎన్ని పెట్టారు, ఈ రోజు ఎన్ని వెళ్ళి ఎంతమంది తీసుకున్నారో లేదా అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్తూ ఉన్నారు. దాని సందర్భంగానే ఈ రోజున మీకు ఎల్హెచ్ఎంఎస్ అనే దాని మీద, అదేవిధంగా నేరాలని మీ అంతటి మీరు జరగకుండా ప్రివెంట్ చేసుకునేటువంటి స్టెప్స్ ఎలా తీసుకోవాలనే దాని గురించి తెలియజేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కావచ్చు, ఫస్ట్ వేవ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి మాస్క్ తప్పనిసరి అయిపోయింది. ఈ నేపథ్యంలో చాలామంది దొంగలు మాస్క్ పెట్టుకొని వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వాళ్ళని ట్రీట్ చేయాలంటే ఎవరైనా ప్రజలు తమ ఆస్తులను కాపాడుకోవడానికి ఏం చేయాలి? అదేవిధంగా ఈ మాస్క్ అనేది కంపల్సరీ మనకి. ఈ రోజున మాస్క్ లేకుండా మనం తిరిగితే పెనాల్టీలు కూడా వేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం మాస్క్ ధరించాలనేది ఇప్పుడు 100% గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్. అది ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ నుంచి మనం రక్షించుకోవాలంటే మాస్క్ తప్పనిసరి. అదేవిధంగా ఎస్పీ గారు కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద ఎస్ఐలు వేస్తున్నటువంటి డ్యూటీని పర్యవేక్షిస్తూ సార్ అందరికీ మాస్కులు ఫ్రీగా ఉచితంగా రోడ్డు మీద ఎవరైనా మాస్క్ లేకుండా వెళ్తున్న వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మాస్కులు సప్లై చేశారు. అదేవిధంగా డీజీపీ గారు కూడా రెగ్యులర్గా ఇన్స్ట్రక్షన్స్ దీని మీద ఉన్నాయి. మా జిల్లా నుంచి ఎడిషనల్ ఎస్పీ గారు కరణ్ కుమార్ గారు, మా ఎస్పీ అద్నా నయీం ఎస్పీ గారు రోజు రెగ్యులర్గా ఇదే మానిటరింగ్ రెగ్యులర్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మాస్కులు వేసుకున్న దొంగలు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మీరు అడిగిన క్వశ్చన్. అపార్ట్మెంట్ దగ్గరికి వస్తున్నారు, ప్రతి అపార్ట్మెంట్ దగ్గర కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాలు ఉన్నప్పుడు అక్కడ వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్ ఉన్నప్పుడు ఎవరైనా ఇప్పుడు నేరాలు అపార్ట్మెంట్లో జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, వాళ్ళు క్యాప్ పెట్టుకుంటున్నాడు, ఈ మాస్క్ పెట్టుకుంటున్నాడు, నాకు పైన ఎవరో తెలుసు అపార్ట్మెంట్లో ఆయన దగ్గరికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరి వచ్చేస్తున్నాడు. వీడు కూడా వాచ్మెన్ కూడా వీడి యొక్క స్పీడ్గా మాట్లాడేట్టుగా వాడు నిజమైన నమ్మి లోపలికి అలౌ చేస్తున్నారు. ఆ లోపలికి వెళ్ళి అపార్ట్మెంట్లో తిరుగుతూ ఏదన్నా డోర్ ఓపెన్ చేస్తుంటే కనుక ఆ డోర్ ఓపెన్ చేసి ఎవరు బాత్రూమ్లో ఉంటారు లేకపోతే ఏదో కిచెన్లో ఉంటారు, ఆ సెల్ ఫోన్ కానీ ఏదైనా అక్కడ టేబుల్ మీద ఏం కనపడితే ఆ వస్తువులు తీసుకుని టక్ టక్కుమంది దిగొచ్చేస్తున్నాడు. మళ్ళీ రమ్మన్నారండి, బిజీగా ఉన్నారండి, తర్వాత రమ్మన్నారు, మళ్ళీ గంటలు వస్తాను అని చెప్పి వాడికి నమ్మకం కలిగించి వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఒక అరణ్యానికో పోయింది, ఎవరు వచ్చారు ఎవరు వచ్చారంటే వెతికిదేపటికి వాడు మాస్క్ వేసుకున్నాడు, క్యాప్ పెట్టుకున్నాడు, ఇలా వెళ్ళాడని చెప్తున్నట్టు సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి అపార్ట్మెంట్కి ఒక యూనియన్ ఉంటుంది కాబట్టి యూనియన్లో ఫర్మ్గా డెసిషన్ తీసుకుని ఎవరు వచ్చినా సరే సీసీ కెమెరా ముందు నిలబెట్టి
సీసీ కెమెరాలు ప్రతి కెమెరాలో ప్రతి అపార్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి ఆ క్యాప్ తీయించి ఆ ఫేస్ రికగ్నైజ్ చేయించిన తర్వాత లోపలికి వెళ్ళమని పంపించే ఏర్పాటు ఆ అసోసియేషన్ తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం అలాగే చైనీస్ స్నాచింగ్లు కూడా ఈ మాస్క్ పెట్టుకుని చేసేవారి సంఖ్య ఎక్కువవుతుందని తెలుస్తుంది సార్ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ చైన్ స్నాచింగ్ల మీద ఆల్రెడీ ఇది ఒక బాగానే మంచి కూర్చున్నాడు గారు దీని మీద ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చైన్ స్నాచింగ్లు ఆల్మోస్ట్ డిటెక్ట్ చేయడం జరిగింది దాన్ని రోజు రెగ్యులర్గా ఈ మానిటరింగ్ ఎస్పీ గారు చేయటం వల్ల పోలీస్ అంతా కూడా ఇది ఎవరెవరైతే ఈ బ్యాడ్ హ్యాట్స్ ఉన్నారో అందరి మీద నిఘా పెట్టడం జరిగింది దాని మీద పట్టుకున్నాము అదేవిధంగా ఎక్కడ చూసినా వాళ్ళందరూ కూడా రాజమండ్రిలో కొన్ని నేరాలు డిటెక్ట్ అయినాయి మా దగ్గర కొన్ని డిటెక్ట్ అయినాయి ఆల్మోస్ట్ నేరాల సంఖ్య మాక్సిమం తగ్గించగలిగాము ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ లాక్డౌన్ సందర్భంగా ఈ స్నాచింగ్ సాగినాయి కారణం ఏంటంటే పబ్లిక్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అయి ఉంది నెక్స్ట్ రోడ్డు మీద ఎవరైనా వెళ్తానా కూడా మనం ఏదో ఏ ప్రతి సెంటర్లో కూడా పోలీసు లేకుండా లేదు ప్రతి సెంటర్లో కూడా పోలీసుని 24/7 పెట్టారు సార్ పెట్టారు ఎస్పీ గారు రెగ్యులర్ మానిటరింగ్ ఉంది కాబట్టి ఏ కానిస్టేబుల్ ఎవరు కూడా అందరూ కూడా రోడ్ల మీద అలర్ట్గా 24 అవర్స్ కూడా లాక్డౌన్ పర్యవేక్షిస్తూ సిబ్బంది ఉంటున్నారు కాబట్టి ఈ స్నాచింగ్స్ని ప్రస్తుతానికి ఆగినాయి ఇది ఓపెన్ అయిన తర్వాత స్నాచింగ్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వెళ్తున్నటువంటి స్కూల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా ఉన్నా కానీ ఈ పెద్దవాళ్ళు కానీ మార్నింగ్ ఏదైనా పని స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్ స్టూడెంట్స్ అప్రమత్తంగా ఉండాలి మెడలో ఉన్న నగలను బట్టి ఇంటి దగ్గర ఏదైనా పని చేసుకోవటం బయట నిలబడ్డ వాళ్ళు గోడల మీద నుంచి ఎవరైనా అడ్రస్లు అడిగితే వచ్చినా లేకపోతే ఏదైనా విషయం గురించి అడగటాకు ఎప్పుడు స్నాచింగ్ అనేది మన దగ్గరకు ఉంటేనే స్నాచింగ్ చేయగలుగుతాడు దగ్గర లేకుండా స్నాచింగ్ ఎవరు చేయలేడు అపరిచిత వ్యక్తులు మనకు తెలియని వ్యక్తులు అడ్రస్ అడగటానికి కానీ మంచినీళ్ళు అడగటానికి కానీ ఏదైనా ఉందా అని అడగటానికి కానీ పని ఉందా అని అడగటానికి కానీ వచ్చిన వాళ్ళని ఎవరిని నమ్మొద్దు మీరు అంత దూరం నుంచే మాట్లాడాలి దగ్గరికి వస్తున్నాడు గట్టిగా ఒక అరుపరిచినాడు కాడు పారిపోతాడు ముందు దగ్గరికి రానే రాడు అప్పటికే రాడు ఎందుకంటే మీరు కూడా ఆడి మీ దగ్గరికి వస్తున్నాడు సగులు చేయడానికి మీరు రెడీగా ఉంటారు కాబట్టి ఆడు పారిపోతాడు కాబట్టి మీరందరూ కూడా దయ ఉంచి అపరిస్థితి వ్యక్తులకి దగ్గరగా ఉండి నగలు ఉన్నప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేయకండి వారు ఎటువంటి సహాయం అడిగినా కూడా చేయకండి దూరంగా ఉండే వాళ్ళకి సమాధానం చెప్పండి మీ ఇంట్లో మగవాళ్ళు ఉన్న టైంలోనే మగవాళ్ళని అపరిచితులైన మగవాళ్ళని స్నాచర్స్ అందరూ మగవాళ్ళు ఆల్మోస్ట్ కాబట్టి వాళ్ళతో మాట్లాడండి అది మేము ఆ రకంగా ప్రివెంట్ చేయమని చెప్పి వాళ్ళందరూ తెలియజేస్తున్నాము సార్ సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత చాలామంది ప్రముఖుల పేర్లతోటి ఫేక్ అకౌంట్లు సృష్టించి మాకు డబ్బులు పంపించండి అని ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి సార్ ఈ కేసులన్నీ దీన్ని ఏ విధంగా అరికట్టచ్చండి ఫేక్ అకౌంట్లు బెడద నుంచి ఏ విధంగా బయటపడచ్చు ఇది యాక్చువల్గా ఇది పెద్ద మేజర్ ప్రాబ్లం అయింది ఇది ప్రతి చోట కూడా హ్యాకర్స్ అనేది వాడు బాగా ఈ డివైస్ మీద పాల గ్రిప్ ఉండి ఏదో రకంగా హ్యాక్ చేస్తూనే ఉంటాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేయడం కష్టం కదా ఎవరైనా క్రియేట్ చేయగలిగేదే ఫేక్ ఐడి వాడు ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఆ ఫేక్ ఐడి నుంచి ఆ లిస్టు కూడా మనకి అందులో ఫేస్బుక్లో ఉన్నటువంటి ఫేస్బుక్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి రెగ్యులర్ టచ్లో ఉన్నటువంటి కాంటాక్ట్కి పెట్టడు మిగిలిన వాళ్ళకి ఎవరైతే రేర్గా ఫోన్ కాల్స్ ఉంటుంటాయో అటువంటి వాళ్ళకి కొంత ఫోన్లకు పెట్టి అర్జెంటుగా నాకు 10,000 పంపించు 15,000 పంపించు అని చాట్ చేస్తాడు ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా మీ స్నేహితులు ఎవరైనా అయితే మీకు డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతాడు కానీ ఎవరికో ఫేక్బుక్ ఫేస్బుక్లో పెట్టుకుని ఫేస్బుక్ ద్వారా మిమ్మల్ని డబ్బులు రిక్వెస్ట్ చేసి అందరి ముందు రిక్వెస్ట్ చేయడు కాబట్టి అందరూ అర్థం చేసుకుని ప్రజలు ఎవరైనా ఈ ఫేస్బుక్ ద్వారా మనీ అడిగితే వాళ్ళ పర్సనల్ నెంబర్ ఫోన్ చేసి లేకపోతే వానికే ఫోన్ నెంబర్ కాల్ చేసి నువ్వు ఫేస్బుక్లో అకౌంట్లో మనీ ఏమని అడిగావా అని అడిగినట్టయితే కనుక వేరే వాళ్ళు ఎవరు ఆ మనీ వేసి నష్టపోకుండా ఉంటారు కాబట్టి ఇవి ఆల్రెడీ మన దగ్గరికి వచ్చినాయి కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దర్యాప్తులు ఉన్నాయి అయినా వీళ్ళందరూ కూడా హ్యాకర్స్ అనేవాళ్ళు ఎక్కడ ఉండొచ్చు లేకపోతే గుజరాత్ అదర్ స్టేట్స్ అదర్ ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఉంటుంటారు వీళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి అవి కూడా డిటెక్ట్ అవుతాయి కానీ ఈలోగా నష్టపోయి మీరు ఎప్పటివరకు బాధపడటం కన్నా ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటే కనుక వాడి అకౌంట్ క్రియేట్ చేస్తే మన డబ్బులు లూజ్ అవ్వకుండా ఉంటాము కాబట్టి అలా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాము ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ మన అకౌంటు ప్రొఫైల్ లాక్ చేసుకుని ఉంచుకోవాలి ఎప్పుడు కూడా మన ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా ఆ ప్రొఫైల్ ఏదైతే ఉందో ప్రొఫైల్ లాక్ చేసుకుని ఉంటే మన దాని నుంచి హ్యాక్ చేయడం కష్టం అవుతుంది మన సెక్యూరిటీ కోడ్ ఉంది ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది మనకి ఎయిర్టెల్ సెక్యూరిటీ కోడ్ ఉంది అదేవిధంగా జియో ఉంటే జియో సెక్యూరిటీ కోడ్ ఉంది మన బిఎస్ఎన్ఎల్ ఉంది ఈ సెక్యూరిటీ కోడ్లు మనం వాడుకున్నట్టయితే దాంట్లో కొద్ది అవగాహన పెంచుకుని అది వాడుకున్నట్టయితే కనుక ఆ సెక్యూరిటీ కోడ్ నుంచి మన ఫోన్ హ్యాక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది
సార్ ఈ మధ్య ఓఎల్ఎక్స్ లో మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ విరివిగా లభిస్తున్నాయి, కానీ ఏమాత్రం బిల్స్ లేకుండా కొంతమంది దొంగతనం చేసిన వాళ్ళు ఓఎల్ఎక్స్ ద్వారా దొంగిలించిన వస్తువులు అమ్ముతున్నారని కూడా బయట బాధితులు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా అరికట్టబోతున్నారు? ఇది మేము ఆల్రెడీ చెప్పాము, ఓఎల్ఎక్స్ ద్వారా కానీ లేదా ఆన్లైన్లో మేము ఎక్స్ఆర్ఎం అని చెప్పి లేదు మేము ఫలానా వెహికల్ ఉందని చెప్పి ఒక వెహికల్ ఏదో రోడ్డు మీద మంచి వెహికల్ డిజైన్ ఉన్న మోడల్ తీస్తాడు, ఆ నెంబర్ ప్లేట్ మారుస్తాడు, తీసేసి ఈ నెంబర్ నెంబర్ ప్లేట్ లేకుండా చేస్తాడు, జాగ్రత్త పడతాడు. దాని మళ్ళీ ఈ వెహికల్ అమ్మకానికి ఉందని ఓ ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఐడి మీద ఒక మనకు పెడతాడు, పెట్టి ఫేక్ బ్యాంక్ అకౌంట్ కూడా ఫేకే ఉంటుంది, అందులో గూగుల్ పే కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయమని అడుగుతాడు. వాడు చేయమని అడిగినప్పుడు వీళ్ళు ఆత్రంగా వెహికల్ చూసి 10 లక్షలు చెప్తాడు, బార్గైన్లో 7 లక్షలకే 4 లక్షలకో 3 లక్షలకో ఎంతకో తెగుతుంది, అది కట్ అవుతుంది. అప్పుడు వాడు వీడితో మాట్లాడతాడు, ముందు అర్జెంటుగా 1 లక్ష రూపాయలు వేస్తే ఈవేళ ఆల్రెడీ ఇంకో ఆఫర్ ఉంది దానికి ఇస్తాను, లేకపోతే 100కి తొందరపడి వీడు 1 లక్ష రూపాయలు వేసేస్తాడు. 1 లక్ష రూపాయలు వేసాక అర్జెంటుగా ఒక 50 వేలు ఇవ్వండి, ఆ సాయంత్రానికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసేసుకుంటాడు. 10 లక్షల రూపాయలది 3 లక్షల రూపాయలకి ఎవడో ఇవ్వడు కదా మార్కెట్లో, అలా ఇస్తున్నారంటే ఫేక్ అని మనం గమనించాలి. ఏ వస్తువైనా సరే ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు ఒక అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ ఇటువంటి ఆర్గనైజేషన్ తప్ప ఎవడైనా ఆన్లైన్లో ఏదైనా సొంతంగా క్రియేట్ చేసి పెట్టినా దాని ద్వారా కొంటే కనుక ఇలా నష్టపోతారు తప్ప పూర్తిగా సాఫల్యం పొందరు. కాబట్టి ఈ ఫేక్ అకౌంట్స్ ఆన్లైన్ పర్చేజింగ్ మానేయమని చెప్తూ ఉన్నాం. ఈ కార్లు కొనటం చాలామంది ఇదే పని చేస్తున్నారు, మోటార్ సైకిల్కి డబ్బులు ఇస్తున్నారు అడ్వాన్సులు, కార్లకి ఇస్తున్నారు, ఇవన్నీ మళ్ళీ రిపోర్ట్స్ వస్తున్నాయి, మళ్ళీ కేసులు రిజిస్టర్ చేస్తున్నాం, సబ్సిక్వెంట్ దొరకవచ్చు, అది ఇట్ విల్ టేక్ టైం. అంతవరకు మనం ఇంత నాలెడ్జ్ ఉండి ఎందుకు పాటు చేసుకోవాలి అని తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరికి నమ్మొద్దు, ఈ ఆన్లైన్లో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఈ మధ్య ఇంకొకటి లేటెస్ట్గా జాబులు ఇస్తామని కూడా చెప్తున్నారు, జాబులు ఉన్నాయి జాబులు ఇస్తాం, కాబట్టి ఆ జాబ్ కావాలంటే మీరు ఈ ఒక యాప్ ఒకటి పెడతాడు, ఆ యాప్లో కొన్ని వాడు ఆడే మాడ్యూల్ తయారు చేసి పెడతాడు, ఆ యాప్లో పలానా జాబ్ ఉంది ఒక 24,000 రూపీస్, ఆ శాలరీస్ అట్రాక్షన్గా ఉంటాయి కొంచెం, దానికోసం కావాలంటే కనుక ఇది పర్మనెంట్ అవుతుంది, కాబట్టి 1 లక్ష రూపాయలు ఏమని అడుగుతాడు. ఇలాగే మనం రీసెంట్గా పిఠాపురంలో ఒక నేరం జరిగింది, అలాగే ఆన్లైన్లో వేశారు, సైబర్ క్రైమ్ ఆఫెన్స్ వస్తే మనం వాళ్ళు పంపి డైవర్ట్ చేయడం జరిగింది. అమ్మాయి 150,000 రూపాయల వరకు ఆ అకౌంట్కి వేస్తానే ఉంది. కాబట్టి దయవుంచి ఈ ఆన్లైన్లో జాబ్స్ కానీ ఆన్లైన్లో ఇంట్రెస్ట్గా డబ్బులు ఇస్తామని కానీ ఒక మన రీసెంట్ కంప్లైంట్ వచ్చింది, ఆన్లైన్లో ఇంట్రెస్ట్ ఇచ్చారు, 0% ఇంట్రెస్ట్ అని డబ్బులు తీసుకున్నారు, తర్వాత రెగ్యులర్గా ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు, కంప్లైంట్ ఇస్తున్నాడు అని చెప్పేసి అది కూడా ఈ మధ్య రీసెంట్గా రావడం జరిగింది. కాబట్టి ఈ ఆన్లైన్లు ఇచ్చేది ఎవరు కూడా ఊరికనే ఇవ్వటం కోసం ఈ మెయింటెనెన్స్ చేయరు కాబట్టి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని మీ సొమ్ము పోగొట్టుకోకుండా జాగ్రత్త ఉండాలని చెప్పి కోరుతున్నాను. మొబైల్ యాప్ ద్వారా లోన్లు ఇచ్చి మొత్తం యాక్సెస్ అంతా తీసుకొని, అంటే మనకి పర్సనల్ డేటా మొత్తం మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి సార్, అలాగే ఆ లోన్ ఇవ్వాలంటే పాన్ కార్డ్ ఒకటి ఆధార్ కార్డ్ ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోద్దండి, దాన్ని బట్టి సిబిల్ స్కోర్ తీసుకొని లోన్ కూడా తక్కువ ఇస్తారండి, 3,000 2,000 ఇస్తారు, 15 రోజుల్లో కట్టేయాలి, 5,000 లేకపోతే మొత్తం మన కాంటాక్ట్స్ నెంబర్ మొత్తం పంపించేస్తారు సార్, పంపించేసి ఇంకో పలానాడు మీకు లోన్ తీసుకున్నాడు, రిఫరెన్స్ మీ నెంబర్ ఇచ్చాడు అని ఈ మధ్య మనం టీవీలో కూడా చూస్తున్నాం సార్, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి సార్? అలాగే మధ్య రీసెంట్గా మీరు చెప్పినట్టుగానే ఒక ఆయన కూడా చెప్పడం జరిగింది, మీరు అడిగింది నాకు ఎవరో ఫోన్ చేస్తున్నాడు, మీ రిఫరెన్స్ మీ నెంబర్ ఇచ్చాడండి, 10,000 కట్టాలంటున్నాడు, 15,000 అది నన్ను కట్టమంటున్నాడు, లేకపోతే ఏంటండి అని అడిగాడు, లేకపోతే డబ్బు కట్టేసి వాళ్ళ మీదకి నేను వెళ్ళినా, లేకపోతే డబ్బు ఎందుకు కడతావు కట్టద్దు, అది ఎవరో వెరిఫై చేసి చూద్దామని చెప్పడం జరిగింది. ఒక ఆయన బాగా వెల్ ఎడ్యుకేటెడ్, మీరు దీనికి భయపడతారంటే అసలు మీరు అతను ఎవరైనా మీకు తెలుసా డబ్బు తీసుకున్నవాడు అని తెలియదని చెప్పడం జరిగింది ఆయన. కాబట్టి ఇవి కూడా ఫేక్ కాల్స్, ఇవన్నీ కూడా అమౌంట్ ఒక అకౌంట్ ఇచ్చేసే ఏమన్నది కూడా ఫేక్ కాల్స్ అవి, వాడికి ఎవరు కూడా ఎవరో రెస్పాండ్ అవ్వద్దు. మీకు తెలుసున్న ఫ్రెండు అప్పు తీసుకున్నప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇచ్చాడు, మీ రెఫరెన్స్ ఇచ్చాడని చెప్తాడు, ఎలా చేస్తాడంటే వాడు ఫోన్ నెంబర్ హ్యాక్ చేస్తాడు, వాడు ఫోన్లో మీ నెంబర్ ఎక్కువ కాంటాక్ట్ ఉందనుకోండి, అప్పుడు మీ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ పేరు తెలుసుకుంటాడు, తెలుసుకుని ట్రూ కాలర్లో మీ నేమ్ తెలుసుకుంటాడు, తెలుసుకుని అప్పుడు మీ పేరుతో పిలుస్తాడు అనమాట, పేరుతో పిలిచి ఆ నెంబర్ అడినట్టు మీరు నమ్ముతారు, నమ్మి నిజమేమో ఎందుకులే నాకెందుకు నా పరుగు పద్ధతిమో ఎందుకని చెప్పేసి అనుకోవటం, మీరు టక్కనే ఆ అమౌంట్ మీరు ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది ఆ పొరపాటునే, ఆ
అటువంటి ఆ సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు కాబట్టి మీరు ఎవరో కూడా అలా మోసపోవద్దని చెప్పి తెలియజేస్తున్నాం సార్ బస్సుల్లో ఆటోల్లో ట్రైన్లో ప్రయాణం చేసేవారికి ఎలాంటి సూచనలు ఇస్తారు వాళ్ళ వస్తువులు కాపాడుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే ఒక బస్సు ఎక్కినప్పుడు మన బ్యాగ్లో నగలు గాని క్యాష్ గాని ఉందంటే ఆటో ఎక్కినా బస్సు ఎక్కినా మనకి తెలియని జాగ్రత్త ఒకటి ఉంటుంది అది అతి జాగ్రత్త అంటాం ఎక్కువగా బ్యాగ్ని ముక్కసార్లు నొక్కుకొని నొక్కు పట్టుకోవడం లేదా గట్టిగా పట్టుకోవడం చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి కొంచెం డౌట్ వస్తుంది దీనికి సంబంధించి ఈ కొన్ని తిరుగుతూ ఉంటారు తెలగా పాములాస్ కొంతమంది ఉన్నారు వాళ్ళు గోకవరం గ్యాంగ్ కావచ్చు ఆకివీడులు కావచ్చు లేకపోతే సమ్వేర్ ఇంకా అటు నుంచి వస్తారు వీళ్ళందరూ కూడా గౌరపాలెం గ్యాంగ్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే ముగ్గురు ఆడవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు వస్తారు ఈ గ్యాంగ్లు వచ్చినప్పుడు వీళ్ళు ఒకళ్ళు మనం పట్టుకుని ఉంటాం సీటు ఒక సీటు దొరికి సీట్లో కూర్చుంటే లేడీస్ మనకి ఎలా నడవాల్చో లేకపోతే మగవాళ్ళు వెళ్తుంటే ఇలాగ ఈ ఆడవాళ్ళు వెళ్తుంటే ఇలాగ ఈ కూర్చుని వెనక జారబడుతూ ఉంటాడు మనం జారబడి ఎలా ఆలుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఏంటమ్మా పక్కుండు పక్కుండు అని మనం మాట్లాడుతాం వాళ్ళతో డిస్కషన్ పెట్టుకుంటాం మీద పడిపోకు ఈ మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం వీళ్ళతో డిస్కషన్ పెడుతుంటే ఆ టైంలో మన మైండ్ మన వీళ్ళు చూసి మాట్లాడుతూ ఈ పక్క నుంచి ఈ బ్యాగ్లో వచ్చి అలా లాగేస్తారు మన దగ్గర చిన్న చిన్న నైఫ్స్ ఉంటారు చిన్న బ్లేడ్ లాగా బ్లేడ్ తల కట్ చేస్తారు తీసేస్తాడు ఆ రంగం మనం నష్టపోతాం కాబట్టి మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే ఉందో మిమ్మల్ని వేరే వాళ్ళు డైవర్ట్ చేసినా కూడా డైవర్ట్ కాకుండా మీ వస్తువులు మీరు కాపాడుకోవాలన్నటువంటి ఏకాగ్రత ఉండి ఆ వస్తువుని జాగ్రత్త చూసుకుంటే నష్టపోకుండా ఉంటారు ఇంకొకటి ఇంకొక ముఖ్యమైన గమనిక ఎవరైనా ఊర్లో వెళ్తున్నప్పుడు LHMS వాడుకోమని చెప్పాం కదా అదేవిధంగా మార్నింగ్ బయటకు వెళ్తారు మార్నింగ్ వెళ్తాం కదా మనం సాయంత్రం వచ్చేస్తాం కదా అనే ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు గేట్ బయట తాళం వేస్తారు గేట్ బయట ఇంటికి కూడా తాళం గడి ఉందనుకో గడికి బయట తాళం వేస్తారు బయట గేట్ తాళం వేస్తారు అఫెండర్కి ఏం తెలుస్తుంది నేరస్తుడికి ఈ ఇల్లు ఎవరూ లేరు ఈ ఇంట్లో మనం హ్యాపీగా దొంగతనం చేసుకోవచ్చు అనేటువంటి కలుగుతుంది మనం డే టైమే కదా ఇల్లు వచ్చేస్తాం అనుకుంటాం డే టైం కూడా నేరాలు జరిగేటువంటి అవకాశం ఉంది జరుగుతున్నాయి నేరాలు కాబట్టి గేటు బయట తాళం వేయకండి గేటు లోపల చేయి పెట్టి తాళం లోపలికి వేయండి లోపల వేపి లోపల గడియ పెట్టి లోపల తాళం వేయండి అదే గేటు బయట మీకు మీ గుమ్మానికి మీ ఇంటి గుమ్మానికి తలుపు గడియ ఉందనుకోండి డోర్ కర్టెన్ వేయండి డోర్ కర్టెన్ వేసి కర్టెన్ మీదకే ఆ తాళం మీద కర్టెన్ లాగుంటే మీరున్నారో లేరో కూడా జనాలు తెలియదు అందుకని జాగ్రత్తగా మీరు ఏంటంటే గమనించవలసింది ఈ డోర్లు ఆ కర్టెన్ బయట తాళం వేసినప్పుడు కర్టెన్ లాగండి ఇది వెళ్ళినప్పుడు గోట్లు లోపల తాళం వేయండి అలా వేస్తే కనుక ఆ ఇల్లు 80% 90% సేఫ్టీలో ఉంటుంది ఓకే ఆఫ్లైన్ ఆన్లైన్ నేరాలు జరగకుండా ఏం చేయాలో ఇప్పుడే మనం డిఎస్పీ గారు రాంబాబు గారు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన చేసుకుంటే చాలా వరకు నేరాలను మనకు మనమే తగ్గించుకోవచ్చు నమస్తే